ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రియ చెల్లెళ్ళు అక్కలు అందరూ బాగున్నారని క్రీస్తు ప్రేమను బట్టి నేను నమ్ముచున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. చాలా మంది అక్కలు చెల్లెళ్ళు, నా ప్రియ తల్లులు, అనేక మంది మరి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనను ఫోన్ ద్వారా నాకు తెలియపరుస్తున్నప్పుడు వారి కోసం, వారి బిడ్డల కోసం, వారి క్షేమం కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, మరి ఇంకా వివాహమై అనేక సంవత్సరాలు గడిచిన తెరవని గర్భాలు తెరవబడులాగన ప్రార్థన చేయుచున్నాం. మంచిది, మీరందరు క్షేమంగా ఉన్నారని ఆ మాటలు విని దేవుడు మీ పట్ల చేసిన కార్యాలకు నేనెంతో సంతోషపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న మాట 31వ కీర్తన భాగములో మొదటి వచనము, 71వ కీర్తన భాగములో 1 నుంచి 9 వచనాలు. ఈ మాటల్లో ఉన్న మూల సందేశం ఏంటంటే, దేవుని శరణు చొచ్చిన వారిని దేవుడు ఎంతమాత్రం విడిచిపెట్టేవాడు కాదు, దేవుని ఆశ్రయం కోరుకున్న వారిని దేవుడు ఎంతమాత్రం ధృణీకరించేవాడు కాదు. ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేస్తున్న ఒక పాపాత్మురాలైన స్త్రీ లోకముల సమస్తమును పోగొట్టుకొని అనదముల ప్రేమను, అక్కచెల్లెల ప్రేమను, బంధుమిత్రుల ప్రేమ ఆప్యాయతలకు దూరమైపోయి తన యవ్వన ప్రాయములు చేసిన ప్రతి పాపమును బట్టి అందరి చేత ద్వేషించబడి, దూషించబడి, నెట్టివేయబడిన తర్వాత తన పాపము క్రియలను బట్టి లోకంలో సమాధానకరంగా నేను బ్రతకాలి, లోకంలో నేను యథార్థవర్తనురాలుగా నేను జీవించాలి అని ఒక మంచి ఆలోచన కలిగి తన పాప భారమును పోగొట్టుకోవడానికి ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున క్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి తన హృదయంలో ఉన్న భారమంతను తొలగించుకొని క్రీస్తు నామమును బట్టి తన పాపమును శుద్ధీకరించుకొని ఆ యొక్క చేసిన పాపమును బట్టి తన లోపల ఉన్న, అంతరములో ఉన్న, లేక ఆంతర్యమున ఉన్న ప్రతి బాధను, వేదనను, సమస్యను కన్నీటి ద్వారా ప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి పాప భారమును పోగొట్టుకొని సమాధానముతో తిరిగిన ఒక పాపాత్మురాలైన స్త్రీ గురించి అనేక మంది ప్రసంగాల ద్వారా, అనేక మంది మరి చదువుట ద్వారా, వినుట ద్వారా, ప్రసంగాల ద్వారా కావచ్చు, లేక బిడ్డల చేత చదివించుకున్న విధానమును బట్టి చదివించుకుని ఉండొచ్చు, అది ఏ విధము చేతనైనా ఈ వాక్యాన్ని చాలా సార్లు పాపాత్మురాలైన స్త్రీ గురించి విన్నాం. అయితే శరణు జొచ్చి ఉండుట అనే మాటను బట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు శరణు జొచ్చి ఉండటం ఏంటి? ఆ మాటకు గల భావం లేక అర్థం ఏంటి? దేవాని శరణు జొచ్చి ఉన్నానని భక్తుడు 31వ కీర్తన భాగం మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు. 31:1 ఏమని రాయబడి ఉంది, నేను చాలా మంది చెల్లెలకు అందరికి నేను చెప్తున్నా, మీరు దయచేసి బైబిల్ తీసుకోండి. అక్కలకి చాలా మందికి చెప్తున్నాను, నా ప్రియ తల్లులకి, వాక్యం వినిచ్చిన వాళ్ళందరూ చెప్తున్నా, మీరు వాక్యానికి వినడానికి సిద్ధపడిన మనస్సు కలిగి మీరు ఉన్నప్పుడు చక్కగా చాపేసుకోండి, పెన్ను మరియు పేపర్ తీసుకోండి. బైబిల్ చేత పట్టుకొని పెన్ను పేపరు అదేవిధంగా చాపేసుకున్న మీరు మీ తల మీద ముసుగు వేసుకొని మీరు పెన్ను పేపర్ తీసుకొని బైబిల్ దగ్గర పెట్టుకొని ఏ దైవజనుడు వాక్యం చెప్తున్న ఆ వాక్యాన్ని వినటానికి ఇష్టపడండి. ఆ వాక్యాన్ని రాసుకోండి. ఆ వాక్యంలో తప్పుందా? దైవజనుడు సరైన వర్తమానం ఇస్తున్నాడా లేదా పరిశీలన చేసుకోండి. వాక్యాన్ని పరిశీలన చేయకుండా గుడ్డెద్దు చీలు పడ్డట్టు ఆయన వాక్యం చెప్పడం వల్ల సేవకుడు ఇక అదే కరెక్ట్ అని అనుకోకండి. అమ్మా, వాక్యాన్ని ఎప్పుడు కూడా పరిశీలన చేయాలి. చెప్పేది వాస్తవమా అవాస్తవం అనేది వినాలి. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు వాక్యం బోధించుకునే వ్యక్తులుగా ఈనాటి తరంలో చాలా మంది ఉన్నారు. అందరూ నేను అంటలేదు, కానీ కొందరున్నారు. ఒకవేళ నా ఇష్టానుసారమైన బోధన ఏం చేస్తే దేవుని ఉగ్రత పాలవలసి వచ్చింది. దేవుడు వాక్యము, పరిశుద్ధ గ్రంథములు, లేఖనాలు ఎలా రాయబడి ఉన్నాయో అలా నేను బోధిస్తే దేవుని దీవెనలకు నేను పాత్రుడవుతాను, నేను కృపకు పాత్రుడవుతాను. కనుక
ఈ 31వ కీర్తన మొదటి వచనంలో రాయబడింది, యెహోవా నీ శరణు జుచ్చి ఉన్నాను నన్నెన్నడూ సిగ్గుపడనివ్వకు. దేవాని శరణు జుచ్చితి అని ఒక భక్తుడు అంటున్నాడంటే తన బాధల్లో తన వేదనలో తన సమస్యలు కఠినమైన పరిస్థితులు తనకు ఎదురైనప్పుడు ఏ మనుషుడు సహాయము చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏ వ్యక్తులు గాని ఏ లోకములో ఉన్న అధికారులు గాని అధిపతులు గాని ఎవ్వరు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో దేవుడు మాత్రమే చేయగలడు అని దేవుని మీద నమ్మకం ఉన్న ఒక భక్తుడు దేవాని శరణు జొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడని బాక నీ శరణు జొచ్చి ఉన్నాను కనుక నన్ను సిగ్గుపడని బాక అని దేవునికి ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు వాక్యం వినుచున్న ప్రియ చెల్లి, ఏ మనుషుడు కూడా నీకు సహాయం చేయలేని పరిస్థితిలో, ఏ మనుషుడు సహాయాన్ని కూడా నువ్వు పొందుకోలేని పరిస్థితుల్లో, ఏ మనుషుడు కూడా సహాయం చేయడానికి ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో, ఏ మనుషుడు కూడా నీ వైపు కనీసం అయ్యో నా ప్రియ చెల్లి బాధపడుతుంది, నా ప్రియ తల్లి బాధపడుతుందని నీ వైపు చూసి జాలి పడలేని మనుషుల మధ్య నీవు ఉంటే, కఠినమైన పరిస్థితుల్లో అనేక రకాల బంధకాల్లో నువ్వు చిక్కుకుని ఉన్నట్లయితే ఇక ఎవ్వరు నిన్ను రక్షించలేడు, ఏ మనుషుడు కూడా కాపాడలేడు, ఏ అధికారి అధిపతి ఏ రాజు కూడా కాపాడలేడు అనుకున్న పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే, దేవుని శరణు జొచ్చిన వారు నిశ్చయముగా కాపాడబడతారు. ఎందుకంటే శరణు జొచ్చి ఉండుట అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే నాకు ఇల్లు, దేవుడే నాకు కొండ, దేవుడే నాకు బలం, దేవుడే నాకు అంతఃపురం, దేవుడే నా ఆశ్రయ దుర్గం, దేవుడు నా ఇల్లు, దేవుడే నాకు సమస్తం, దేవుడే నాకు కాపరి, దేవుడే నా సంరక్షకుడు పోషకుడు అని నమ్మి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన ఆశ్రయం కోరి ఉండుటయే శరణు జొచ్చి ఉండుట అనే మాటకు అర్థం. శరణు జొచ్చి ఉండుట అంటే ఇక దేవుడు తప్ప నువ్వు దేవుని శరణు జొచ్చి ఉన్నావు అంటే ఒకే ఒకటి అర్థం, దేవా నీవు తప్ప నాకు సహాయం చేయగలిగిన ఏ మనుషుడు నాకు ఈ లోకంలో లేడు, దేవా ఈ బంధకాల నుంచి తప్పించగలిగిన సర్వశక్తిమంతుడు నీవు మాత్రమే అని నమ్మి ఆయన యుద్ధకు మనం రావడమే శరణు జొచ్చి ఉండుట. అలాంటి దైవాన్ని మనం శరణు జొచ్చి ఉంటే మనకు కలిగే మేళ్ళు ఎలా ఉంటాయో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన సత్యాలను బట్టి దేవుని శరణు జొచ్చిన ఒక స్త్రీ ఏ రీతిలో తన యొక్క కుమార్తెను కాపాడుకుందో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 7:25 నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ఆ స్త్రీ సురోఫేనియా వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తె నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఈమె వంశమేంటో రాయబడి ఉంది ఇక్కడ, ఏ దేశస్థురాలో రాయబడి ఉంది ఇక్కడ, గ్రీసు దేశస్థులు బైబిల్ గ్రంథంలో అనేక మంది గ్రీసు వారు క్రీస్తును నమ్మారు. అపొస్తల కాలంలో పరిచర్య చేశారు. మన యొక్క పౌలుకి అత్యంత ప్రియమైన వ్యక్తి తిమోతి, వారి యొక్క తల్లి, వారి యొక్క అమ్మమ్మ కూడా మంచి దైవభక్తి కలిగిన వారు గ్రీసు దేశస్థులు. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు ప్రియదేవుని పిల్లలారా. అంటే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత వారి జీవితంలో ఎన్నో రకాల అద్భుత కార్యాలు, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఎన్నో రకాల సూచక్రియలు వారు కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, చేతులారా తాకారు అద్భుతాన్ని. అటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు కూడా. అయితే ఈరోజు వాక్యం వినుచున్న నా ప్రియ చెల్లి, ఒక అన్య స్త్రీ తను చేయవలసిన ప్రతి ప్రయత్నాన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. తన కుమార్తెను కాపాడుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగముగా ఆమె ఒక ప్రయత్నం తర్వాత అనేక రకాల ప్రయత్నాలు ఫలించలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో కురింగిపోయినప్పుడు, అయ్యో నేను నా కుమార్తెను బాగు చేసుకోలేకపోతున్నాను, ఎంత మంది దగ్గర తీసుకెళ్ళినా నా కుమార్తె బాగుపట్టలేదే,
ఎంతో మంది దగ్గరికి తీసుకెళ్ళాడు. అయినా సరే నా కుమార్తె బాగుపట్టల ఎన్నో రకాల ప్రయత్నం చేసి ఒక ప్రయత్నం కూడా ఫలించట్లేదు. అన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి అని జీవితంలో బహుగా కృంగిపోయి నిజంగా చేత కాని వ్యక్తి లాగా లేదు కానీ చేయదగిన వ్యక్తి లాగా కుమార్తెకి ఎంతవరకు ఆ తల్లి చేయగలదో అంతవరకు సాహసం చేసింది. అంతవరకు సహాయం చేయడానికి ఆమె సిద్ధపడి అనేక మంది దగ్గరికి వెళ్ళింది. అనేక మంది దగ్గరికి అనేక ప్రయాసకు వచ్చి నిజంగా మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళుండొచ్చు, మంత్రికుల దగ్గరకు, మంత్రగాల దగ్గరకు, ఎన్నో రకాల విద్యలు కలిగిన వారి దగ్గరకు, ఎంతమంది దగ్గరికి వెళ్ళుండొచ్చు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. చేయలేదు అనంటే వీల్లేదు, ప్రయత్నం చేయకుండా ఉండదు. ఒక కుమార్తెను బ్రతికించుకోవడానికి, కుమార్తెను సరిదిద్దుకోవడానికి, తనకు పుట్టిన బిడ్డను బాగు చేసుకోవడానికి ఏ తల్లి కూడా ప్రయాస పడకుండా ఉండదండి. జ్ఞాపకం చేసుకో, ఈ వాక్యం వినుచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నువ్వు కూడా నీ కుమార్తెను, లేదా నీ కోడలను, లేదా నీ యొక్క బిడ్డను, లేదా నీ యొక్క అల్లుడును, నీ కూతురు, కొడుకు, అల్లుడు, లేకపోతే కోడలు ఎవరిని బాగు చేసుకోవడానికి, ఎవరిని మరి ఆ స్థితి నుంచి బయటపడవేయటానికి, ఆ బంధకాల నుంచి బయటపడవేయటానికి నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండలేదు? ఒకవేళ నీ అల్లుడుకు బాగాలేదనుకుందాం, ఈ వాక్యం వినుచున్న ప్రియక్క, నీ అల్లుడు బాగోలేదు, ఎందుకులే ఎన్ని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వ్యర్థమేలే అనే ఉద్దేశంతో వదిలేసావా? లేక ప్రయత్నం వెంబడి ప్రయత్నం, నీ మనవరాలకు బాగాలా, నీ మనవడికి బాగోలా, ప్రయత్నం వెంబడి ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉంటావు? ఎలా ఎలాగైనా సరే బిడ్డను బ్రతికించుకోవడానికి, ఎలాగైనా సరే ఆ బిడ్డను దక్కించుకోవడానికి, ఎలాగైనా సరే ఆ బిడ్డను బాగు చేసుకోవడానికి నువ్వు చేసిన ప్రతి ప్రయత్నం ఈ రోజు వరకు ఒకవేళ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ప్రయత్నం ఫలించగా నిస్సహాయ స్థితిలో, దేవా ఏంటి నా పరిస్థితి, ఏంటి నా బిడ్డ పరిస్థితి, ఏంటి నా అల్లుడు పరిస్థితి, ఏంటి నా కూతురు పరిస్థితి, ఏంటి నా కుమార్తె పరిస్థితి, ఏంటి నా మనవడు మనవరాలు పరిస్థితులు, ఏంటి నా భర్త పరిస్థితి, ఏంటి నా భార్య పరిస్థితి అని ఈ వాక్యం వినుచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ తల్లి, నువ్వు ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమై నీ మనసు నీరు గారిపోయి దేవా ఒక్కసారి నా బిడ్డ వైపు చూడవా అనే ఆశతో ఈరోజు వాక్యం నువ్వు వినుచున్నావా, జ్ఞాపకం తీసుకోండి. ఒక అన్య స్త్రీ గ్రీసు దేశస్థురాలు ప్రభు అయిన క్రీస్తు గురించి విన్నది, విన్న ఆమె ఆలస్యం చేయకుండా ప్రభు యొద్దకు పరుగు పరుగును వెళ్ళింది. ఆయన పాదాల మీద పడిపోయింది, ఆయన వేడుకుంటుంది, అయ్యా ఎలాగైనా సరే నా కుమార్తెను బ్రతికించు ఆయన, నా కుమార్తె దయ్యాల చేత, దురాత్మల చేత, అపవిత్ర ఆత్మల చేత పీడించబడుతూ అనేక మార్లు కృంగిపోతూ అనేక రకాల ఆ దురాత్మ చేసే కార్యాలు నా కళ్ళతో చూడలేక లాడిపోతున్నాను. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ లోకంలో నేను ఫలించలేక నా ప్రతి ప్రయత్నం విఫలమైపోయి నేను ఎంతగానో బాధించబడుతున్నా. ఒక్కసారి నా బిడ్డ వైపు చూడవా, ఒక్కసారి నా బిడ్డను కనికరించునాయనా అని ప్రభు వారిని వేడుకోటానికి వెళ్ళింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆమె గ్రీసు దేశస్థులలో ఒక అన్య స్త్రీ, ప్రభువును గురించి విన్నది. చాలా మంది వాక్యం వింటారు కానీ మనసును పెట్టుకోరు, మనసును లక్ష్యం ఉంచుకోరు. వాక్యం వింటాం, ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తాం. నామకరణ క్రైస్తవుల్లో ఎలా ఉండిద్దంటే వాక్యం వినేటప్పుడు ఒక పాస్టర్ గారు చెప్తున్నప్పుడు, ఈ వాక్యం నేను చిన్నప్పటి నుంచి వింటున్నానులే, బైబిల్లో నాకు తెలియదు ఏమైనా ఉందా అనుకుంటూ ఉంటారు. చాలా పొరపాటు విషయాలు ఏమిటంటే నాకు అన్నీ తెలుసు అనుకోవటమే భక్తిహీనత, నాకు అన్ని తెలుసు అని బ్రతకటమే భక్తిహీనత. నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అన్న, జ్ఞాపకం తీసుకో, మంచి వాక్యాలను విన్నావు గతంలో నేను కాదంటున్నా, వాక్యంలో నీకు మంచి అనుభవం ఉంది నేను కాదంటున్నా, మంచి ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నవాడమే ఒకప్పుడు, కలిగి ఉన్నదానే ఒకప్పుడు, ఈరోజు నీ ఆత్మీయ స్థితి నాకు అన్ని తెలుసు అనుకుని భక్తిహీనత కలిగిన స్థితిలో పడిపోతున్నావు. అన్నీ నాకు వచ్చు, అన్నీ నాకు తెలుసు అని అనుకోవటం చాలా పొరపాటు. చాలా మంది భక్తి గల వారు
నాకు చెప్పే అంతటిదా ఆమె అనుకుంటారు, నాకు చెప్పే అంతటి వాడా ఇతను అనుకుంటారు. ఏ చిన్న సేవకుడి ద్వారా ఏ మాట దేవుడు పలుకు చేస్తాడో తెలియదు. లేదా ఒక పెద్ద వ్యక్తిదైనా సరే, వృద్ధాప్యులు ఉన్న వ్యక్తి అయినా సరే, ఆ సేవకుడి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడేవాడు. ఈ గ్రీసు దేశస్థురాలు అంతేకాదు సురఫెనికియా వంశస్థురాలు, సురఫెనికియా వంశస్థులందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు ఈమె తన కుమార్తెను బాగు చేసుకోవడానికి క్రీస్తుని గురించి విని వెళ్ళింది. లోకంలో చాలా మంది మనం చూస్తూ ఉంటాం, గొప్పవారి గురించి వింటూ ఉంటాం. వారు ఏ కులమా, ఏ మతంలో ఉన్నారా అనేది మనకు అనవసరం. వాళ్ళ వాళ్ళ వంశాల గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. మా వంశం ఎటువంటిదో తెలుసా, మేమేంటో తెలుసా అని గొప్పగా చెప్తారు. ఈరోజు ఈ వాక్యం వినిచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నా ప్రియ తమ్ముడా, జ్ఞాపకం చేసుకో, నువ్వు గొప్ప వంశంలో పుట్టినవాడవే, గొప్ప వంశంలో పుట్టిన దానివే. నేను కాదంటలా, క్రీస్తుని గురించి వినటానికి నువ్వు చెవి యొగ్గి ఉంటే నీ జీవితం మారిపోతుంది. ఆ విషయాన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. గొప్పగా మాకు అన్ని తెలుసు అని నువ్వు అనుకొని బురదగుంట్లో పడిపోతున్నావు, లోయల్లో పడిపోయి నీ జీవితాన్ని కోల్పోతున్నావు. ఈరోజు మరి గ్రీసు దేశస్థురాలైనటువంటి ఈ స్త్రీ గొప్ప వంశంలో పుట్టి ఉన్నది. ఈ యొక్క సురఫెనికయ అనే వంశం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గొప్ప గొప్ప వంశాల గురించి. అలానే ఒక గొప్ప వంశమై ఉండొచ్చు. ఎంత గొప్ప వంశమైనా, ఎంత గొప్ప స్త్రీ అయినా, ఏ జాతి కలిగినదైనా, ఏ దేశస్థురాలైనా, ఈమె చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవుని గురించి వినడానికి చెవి ఒగ్గింది. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఒక కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే మాకు చెవులు లేవనా అంటారు. వినుట వల్ల విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. చాలా మంది వింటారు, ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తారు. కానీ వారు విశ్వాస జీవితాన్ని డెవలప్ చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు ఈ వాక్యం మాకు తెలుసులే అని ఒక నిర్లక్ష్యమైన వైఖరి, అది వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. గొప్ప వంశంలో పుట్టిన ధనవంతుడు అయినా కావచ్చు, గొప్పవాడివి కావచ్చు, నువ్వు నీ జీవితంలో లేక నీ బిడ్డ జీవితంలో ఒక మార్పును, నీ అన్నదమ్ముల జీవితంలో ఒక మార్పును, నీ తల్లిదండ్రుల జీవితంలో ఒక మార్పును కోరుకున్నవాడవైతే, కోరుకున్న దానివైతే, యేసు క్రీస్తును గురించిన వర్తమానమును వినటానికి ఇష్టపడు. ఈ గ్రీసు దేశస్థురాలు క్రీస్తును గురించి విని లోకంలో తాను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసి అన్ని ప్రయత్నాల్లో విఫలమైపోయి, ఏ ప్రయత్నంలో ఆమె సక్సెస్ అయిందంటే, దేవా నీవే నా దిక్కు, నీ శరణు జొచ్చి ఉన్నానని ప్రభువుని ఏడుకున్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభు అని దేవాని నీవే నా దిక్కని వేడుకున్నప్పుడు, దేవా నీవే నా దిక్కని శరణు చూసినప్పుడు, ఆమె జీవితం, ఆమె కుటుంబ పరిస్థితులు, ఆమె బిడ్డ జీవితం సమస్తమును కూడా మార్పు చెందినాయి. వాక్యంలో చూద్దాం, మన సొంత మాటలు కాదు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లల వేయుట ఇత్తము కాదనను. ఆయన ఆమెను చూచి మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, మొదట పిల్లలు తృప్తి పొందవలను, పిల్లలు రొట్టె తీసుకొని కుక్కలకు వేయటం తగునా అని అన్నప్పుడు, అందుకు ఆమె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండు పడి ఉండే రొట్టె ముక్కల్నే కదా తినేది అని సెలవిచ్చింది. గమనించండి, ఇక్కడ పిల్లలకు అని సిద్ధపరిచిన రొట్టెలను కుక్కలుగా వేయటం తగనమ్మా అని అంటే, ఇది చాలా లోతైన మాట. ప్రభు వారు మాట్లాడారు. ఆమె అంటుంది కదా వెంటనే, అయ్యా
పిల్లలు తింటూ ఉన్నప్పుడు బల్ల మీద చిన్న చిన్న తుంపులు కింద పడతాయి కదా, ఆ తుంపుల కోసం బల్ల కింద కుక్కలు కాపు కాసి ఉంటాయి. ఒక చిన్న ముక్కన కిందకు వదులుతారు కదా, తినేటప్పుడు ఏ తుంపులు అయితే పడతాయి ఆ ముక్కలు పడతాయి కదా. నేను రొట్టె కోసం అయితే ఆశ పడతలేదు గాని పిల్లలు తిని వ్యర్థమనుకొని వారి నోటి నుంచి జారిపడే చిన్న చిన్న ముక్క కోసం వేస్ట్ వాటి కోసం నేను జాగృత పడాలని ఆశపడుతున్నాను, వాటిని తినాలని ఆశపడుతున్నాను. ఇక్కడ గమనించండి, జనరల్ గా మనం ఆహారం తినేటప్పుడు మనం గాని మన పిల్లలు గాని చిన్న చిన్న మెతుకులు గాని వేస్ట్ అయిన ప్రతిదీ కూడా పారేస్తూ ఉంటాం. అవి తీసుకెళ్లి బయట పారేస్తే వీధిలో కుక్కలు వచ్చి ఆ ముక్కలు తిని తృప్తి పడతాయి. అంటే తనను తాను నేను గొప్ప వంశస్థురాలనే కాదంటలా, గ్రీసు దేశస్థురాలనే కాదంటలా, కానీ నేను కుక్క వంటి దారను ప్రభువా. దావీదు మహాభక్తుడు యాకోబు చాలా మంది భక్తులు చేసిన ప్రార్థనలు ఏమంటే, నేను చచ్చిన కుక్కను విన్నలేదు కదా ప్రభువా, నేను ఏ పాటి వాడిని దావీదే మంచిగా ఇలా ప్రార్థన చేస్తాను తగ్గించుకో. మరి సుంకరి పరిచయాల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తగ్గించుకొని ఆ సుంకరి ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం, తగ్గింపు కలిగిన ప్రార్థన. బైబిల్ గ్రంథంలో ఎంతమంది తగ్గించుకొని ప్రార్థన చేశారో వారందరూ కూడా హెచ్చించబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వినిచ్చిన నీవు సమాజంలో ఈ సొసైటీలో నువ్వు గొప్పదానివే గొప్పవాడవే కాదంటలేదు. నేనంటలా నువ్వు గొప్పదానివి కాదని నేను అంటలా. ప్రియ చెల్లి ప్రియ తల్లి, నువ్వు గొప్ప అందము కలిగిన దానవు, గొప్ప ఆస్తిపాస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి వంశంలో పుట్టిన దానవు, బలవంతుడవు, బలవంతురాలువు. నేను కాదంటలా నా ప్రియ తమ్ముడా, నా ప్రియ చెల్లి, లోకంలో నువ్వు గొప్పదానివి కావచ్చు, కానీ ప్రభు దగ్గర ఎలా ఉండాలి తెలుసా, తను తాను ఎలా తగ్గించుకుని తెలుసా. లోకంలో ఆమె గొప్పదే, కుక్కతో పోల్చుకుంది. అయ్యా నేనంటే ఏ పార్టీ దానను, పిల్లలు తిని అతి నోటు నుంచి జారిపడే ఆ చిన్న చిన్న తుంపుల కోసం ఆశపడే కుక్క లాంటి దానం నేను అన్నప్పుడు ప్రభు వారు ఆమెకు సమాధానం, ఆ తగ్గింపును బట్టి ఆమె సమాధానం ఇస్తున్నాడు. అందుకు ఆయన ఈ మాట చెప్పినందుకు దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినది ఆమెతో అనేను. అమ్మా దయ్యము నీ కుమార్తెను విడిచి వెళ్ళిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. తన తగ్గింపు కలిగిన జీవితం, దేవుని మీద తను ఆధారపడిన జీవితం, నేను చేసిన ప్రతి ప్రయత్నమును విఫలమైపోయాను కానీ ఆఖరి ప్రయత్నం, చాలా మంది కూడా వాళ్ళున్న సమస్యల్లో వాళ్ళున్న బాధలో దేవుడే కాపాడాలరా, దేవుడే వాళ్ళకి దిక్కురా అంటారు. నిజంగా దావీదు జీవితంలో 31వ కీర్తన అనుభవంతో రాశాడు. అనేక మార్లు దావీదు గురించి మనం ధ్యానం చేశాం. ఈరోజు ఓ గ్రీసు ఒక అన్య స్త్రీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, అన్యుల్లో నుంచి ఒకవేళ నువ్వు రక్షించబడి ఆత్మీయ జీవితంలో ఒకవేళ దిగజారిపోతే మరలా జ్ఞాపకం చేసుకో, నీ తగ్గింపు ప్రార్థన జీవితం, నీ తగ్గింపు వేడుకోలు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళిపోతాడు. ఏ పరిస్థితులను పడిపోయినా నీ పరిస్థితులన్నిటినీ చక్కదిద్ది, నీ స్థితిగతులన్నిటినీ దేవుడు మార్చి నిన్ను గొప్పగా హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని శరణొచ్చి ఉన్నాను అని అంటే, దేవాన్ని శరణొచ్చి ఉన్నానంటే అర్థమేంటి తెలుసా, దేవా నీవు తప్ప నాకు ఎవరు లేరు ఈ లోకంలో బ్రతికించేవాడు, నీవు తప్ప నా బిడ్డను బాగు చేయగలిగిన వాడు ఎవడునూ లేడు, నీవు మాత్రమే బాగు చేయగలిగిన వాడు అని నమ్మి నీ దగ్గరకు వచ్చాను, నన్ను సిగ్గుపడని బాక అంటుందామే. 31:1 మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, దేవా యెహోవా నీ శరణొచ్చి ఉన్నాను, నన్నెన్నడు సిగ్గుపడని బాక, నన్నెన్నడు కూడా సిగ్గుపడని బాక. 2వ వచనంలో అంటాడు, నాకు నీ చెవి యొక్క నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగా ఉండుము. ఎంత గొప్ప మాట, దేవుని శరణొచ్చి ఉండటం. దేవా నీ శరణొచ్చి ఉన్నాను అంటే అర్థమేం తెలుసా, నా ప్రాకారము గల ఇల్లు నా ప్రభువే అని నమ్మి రావడం, నా ఆశ్రయపురము నా అంతఃపురం నా యేసయ్య అని నమ్మి రావడమే దేవా నీ శరణొచ్చి ఉన్నాను అనే మాటకు అర్థం. శరణొచ్చి ఉన్నాను అనే మాటకు అర్థం ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకత్వం.
ఆ పరిపూర్ణమైన నమ్మకత్వం ఎన్నడూ సిగ్గుపరచదండి. అపరిపూర్ణమైన నమ్మకము సిగ్గుపరిచేదావు గాని మనిషిని పరిపూర్ణమైన నమ్మకత్వము దేవుని విషయములో ఎన్నడూ కూడా మనిషిని సిగ్గుపరచదు. నీ విశ్వాసం ఎన్నడూ నిన్ను సిగ్గుపరచదు దేవుని దగ్గర. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. విశ్వాసమై ఉన్నట్లయితే దేవునికి ఇష్టుడివే. ఇష్టుడవైన నీవు ఎన్నడూ సిగ్గుపరచబడవు. అది గుర్తుంచుకో. దేవాని శరణుడు వచ్చారని ఒక అన్య జాతి స్త్రీ తన లోకములో చేయగలిగిన ప్రతి ప్రయత్నాన్ని చేసి అన్నిటిలో విఫలమై క్రీస్తును గురించి విన్నది. విన్న మాటను బట్టి ఆమె విశ్వాసముతో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆమె ఒంటరిగా వెళ్ళింది కానీ బిడ్డతో వెళ్ళలేదండి. ఆ యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, బిడ్డని ఇంట్లోనే పెట్టి ప్రభువారి దగ్గరికి వెళ్ళి ప్రభువుతో అంటున్న మాట ఏంటంటే, అయ్యా నా కుమార్తె దయ్యము పట్టి ఆ దయ్యము నా కుమార్తెను విలవిల్లాడిస్తుంది, నాకు నా బిడ్డకు విడుదల దయచేయనైనా, నేను నిన్నే నమ్ముకొని వచ్చాను ప్రభువా అన్నప్పుడు ఆ బిడ్డకు ఆ బిడ్డ విడుదలకు ముందుగా ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగే ముందు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్ష కాలంలో మనము తొట్టిల్లకుండా నిలబడగలిగితే జయం మనదే. అపజయం అపవాదిది, జయం మనది. జ్ఞాపకం చేసుకోండి, అపజయం అపవాది అయితే జయం మనదవుతుంది. ఆ పరీక్ష కాలంలో ఆ తల్లి నిలబడింది కుమార్తె కొరకు. ఏమన్నాడు తెలుసా పరీక్ష అంటే తెలుసా? అమ్మ రొట్టె ముక్కలు తీసి పిల్లలకి కూడా కుక్కలకు వేయటం తగునా అంటే ఈ తల్లి రిప్లై ఏమనిచ్చిందంటే, ప్రభువా నిజమే, ఆ పిల్లలకు రొట్టె ముక్కను కుక్కలకు వేయమని నేను చెప్పటం లేదు, కానీ కుక్కలకే కావాలనే అనే మాట నేను వాడలేదు నానా, కానీ ఆ పిల్లలు తినుచున్నప్పుడు బల్ల కింద పడుతున్న ఆ తూపులు ముక్కలు ఉంటాయే, వాటి కోసం కుక్క ఆశపడటం తప్పు కాదు కదా, అంటే వాళ్ళు పారవేసినవి నేను ఆశించడం తప్పు కాదు కదా. దేవాని చిత్తమైతే నా కుమార్తెను బ్రతికించు, విడుదల దయచేయి, నా కుమార్తెకు ఉన్న ప్రతి బంధకాన్ని తెంచివేసేయి అని అడిగినప్పుడు వెంటనే ప్రభు ఆమె ఇచ్చిన ఆన్సర్ బట్టి, రిప్లైని బట్టి అంటున్నాడు, అమ్మా నీ కుమార్తెను ఆ దెయ్యం విడిచిపెట్టిపోయింది, వెళ్ళి చూసుకోనగానే పరుగు పరుగుని ఇంటికి వచ్చి చూస్తే తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు, దెయ్యము వదిలిపోయి ఉండుటయు చూశాను. జ్ఞాపకం తీసుకొని ప్రియ దేవుని పిల్లరా, లోకములు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న నీవు ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయం, అనారోగ్యమైన పరిస్థితుల ఏ పరిస్థితులు చేస్తున్నా నీవు దేవుని శరణు వేడుకోలేదు. అంటే నా దేవుడే నా ఇల్లు, నా దేవుడే నా ఆశ్రయం, నా దేవుడే నాకు సమస్తమని విశ్వాసంతో నమ్మి ఆయన ఎద్దుకు చేరలేదు. ఆయనతోను కనెక్టింగ్ పెట్టుకుని ఉంటే, ఆయనతోను సమాధానపడి, ఆయనతోను సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటే, తండ్రికి పెట్టుకున్న బంధం నీలో ఉన్నదని గుర్తెరిగి ఆయనతోను అటాచ్మెంట్ అయి ఉంటే, ఆయనతో ఒక నిబంధన కలిగి ఉంటే, ఖచ్చితంగా దేవాని శరణు వచ్చాను అన్నప్పుడు నీ బాధ నుంచి, నీ సమస్య నుంచి, నీకు కలిగిన ప్రతి పరిస్థితి నుంచి నీకు విడుదలిచ్చి, నేను సమాధానపరిచి, నేను ఆనందముతో నింపువాడు మనం నమ్ముకున్న దేవుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, శ్రేష్టమైన గొప్ప దైవమా, నీకు వందనాలయ్యా. నీ ఆశీర్వాదం కూడిన వారు, నీ శరణు తెచ్చిన వారు ప్రభువా వారు గొప్పగా దీవించబడతారు. నీ శరణు తెచ్చి ఉన్న మేము మాకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల దయచి. ఏ సమస్యలు, అప్పుల సమస్య, ఆర్థిక, మానసిక, శారీరక ప్రతి రుగ్మతల నుంచి విడుదల దయచేయండి. అలానే ప్రభువా అన్నదమ్ముల మధ్య కోటి వాదాలతో ఉన్నవారు, భార్య భర్తల మధ్య వాదాలతో ఉన్నవారు, వారి సంబంధాలు బాంధవ్యాలను బలపరచండి. వారికి ఉన్న ప్రతి చిక్కుముడి నుంచి విడుదల దయచేయండి. శ్రేష్టమైన దీవెనలు దయచేయండి.
సమస్యల నుంచి శ్రమల నుంచి నిబడలను విడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని దేవా ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న నీ ప్రియమైన నీ శరణుకి వచ్చాను నన్ను కరుణించు అని ఎవరైతే అన్నారో ఆ బిడ్డలు సిగ్గుపరచక దీవించమని యేసు నామమునుచున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మీ అందరిని దీవించును గాక